హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్ అండ్ ఈ రోజు మనం అయితే శాలిహోండం విలేజ్ అయితే వచ్చేసాం. ముస్లిం ఉడగానే సామాన్ సో మా ఫ్రెండ్ ఈ ఎండలో నేను రాలేను పైకి వెళ్ళు అన్నారు. ఇప్పటి వరకు అయితే చాలా దూరం పైకి వచ్చాము. ఇక చల్ల పెట్టలు వచ్చినారంట పోరగాళ్ళు ఇంత ఎండ కాయడానికి. తెలుగు వస్తుందా? తెలుగేనా? టెంపుల్ అవతల పక్కన అక్కడ కొండపైన ఉంది. ఎంతో పురాతనమైన విగ్రహాలు పురాతనమైన తవ్వకాల్లో బయటపడ్డాయి. అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎండ్ వరకు అయితే చూస్తే మీరు ఈ అద్భుతాన్ని చూడొచ్చు మంచిగా. ఇంకా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అయితే కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వచ్చిన. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్ అండ్ ఈ రోజు మనమైతే శాలిహోండం విలేజ్ అయితే వచ్చేసాం. ఇక్కడ బౌద్ధునికి సంబంధించి స్తూపకాలు అయితే ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాము. సో ఆల్రెడీ మనం బౌద్ధునికి సంబంధించి స్తూపకాలు వీడియో తీసాం. ఎక్కడ అంటే వైజాగ్లో తొట్లకొండలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని స్తూపకాలు అయితే ఉన్నాయంట వాళ్ళ గుర్తుల కోసం. అండ్ మేబీ వాళ్ళ ఫ్యూచర్లో ఎప్పుడో పుడతారేమో తెలియదు. సో వాళ్ళ గుర్తులు తీపి జ్ఞాపకాలు అయితే చాలా ఉన్నాయి. సో అవి ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము. ఇదే భారత ప్రభుత్వం భారతీయ పురాతత్వ సర్వే రక్ష అంట ఇది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మనమైతే మన బైక్ ఇక్కడే ఉంది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది రన్ చేస్తుంది అనమాట ప్రెజెంట్. సో ఇది ఎంట్రన్స్ గేట్ మనకి కారాడు సైడ్. సో గైస్ మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపల మన బౌద్ధునికి సంబంధించి స్తూపకాలు ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుందాం చూద్దాము. మీకైతే చూపిస్తాను ఈ వీడియో కంప్లీట్గా. సో యాక్చువల్లీ మనకు పర్మిషన్ అయితే ఇవ్వరు కానీ మనం సీక్రెట్గా తీద్దాం వీడియో. కమాన్ లెట్స్ హ్యావ్ ఎంజాయ్ దిస్ బ్లాగ్. లోపలికి అయితే వెళ్దాం రండి. లోపలికైతే వెళ్ళిపోయాం సక్సెస్ఫుల్గా. ఈ వీడియోలో హిస్టరీ మొత్తం చెప్తాను రండి. అంతే మరి సెలవులు వచ్చిన తర్వాత కదా అందరు చెడిపోండిరా చెడిపోండి అంత బాగుపడరా అంత అన్నట్టు. ఎక్కడికల్లా నేనే నా అక్కడనే అందరిలో సెలవు లేదు చదువు లేదు సెలవు లేదు టైం తెలియదు డబ్బులు ఏటీ లేదు కానీ సైకిల్ చేస్తాం కాదు బండి రేటు రాదు కానీ అందరూ ఎలా చూడాలి నాన్నగారు సెల్లేటి బండి ఏటి సైకిల్ ఏటి అన్ని ముస్లిం మూడగాని సంబంధం లేకుండా అందరూ ఆడేస్తాను. దేవుడు అన్ని వరిని చేస్తాం. ఎంత గుడ్లా కాస్త పాడతాము ఎండ అనక ముసిరాన గాలి అనక అనకూడదు. బయటికి వెళ్ళకపోయి ఇంట్లో ఉన్నే దేవుడు అలాగే మాలేసి మోరిని చేస్తుంది. ఒకసారి దేవుడు అక్కడే సరే అలాగే ఇల్లు వస్తాం. అవులవులు ఉన్నారు చూసి వస్తాం. ఏటంతా ఏ ఇయర్ కవులు ఉన్నారు చూసుకోను కదిగా. ఆ మేరకు అక్కడికి వెళ్తారు. సరే అయితే తిన్నావా? ఏటి నీ బాధలు ఎంత నాకే అలా అనిపిస్తుందా? 24 గంటలు ఖాళీగా ఉండను అంత అంతే. సరే అయితే వెళ్ళొస్తున్నా తాగడానికి సంతోషంగా ఉండడానికి. ఈ బాధలన్నీ కోసేసేది అన్నాడు. ఆడైనా మనలాగా ఏ తాకని తినకని కోసేసేది. అవి ఆడు మనలాగా అంతేలే. నువ్వు ఏదైనా కానీ నిజం మాట్లాడుతున్నావు పర్ఫెక్ట్ గా కరెక్ట్ మాట్లాడుతున్నావు తెలుసా? ఏం పేరు? ఏంటి కాలు అలాగైపోయింది? ఏటైంది? దానికి ఏ గుడ్డ మొక్క ఏదో చుట్టు ఏగలు పడితే అలాగే ఉంటది. గుడ్డ మొక్క చుట్టా కొత్త చేతులు మొన్న తీసుకోవడం కొత్త చేతులు వాళ్ళు వేస్తారని మళ్ళీ ఈ కోళ్ళు ఎడం కోళ్ళు. సరే అయితే అలాగే వెళ్ళొస్తాను ఉండేట. సో గైస్ మనమైతే కింద నుంచి గాయస్ అసలైన శాలిహోండం హిస్టరీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అందరు పేషెన్స్ గా ఉండండి చూడండి కంటిన్యూగా వీడియో అయితే. సరేనా?
సరే సార్ అయితే మనకు ఫ్రీగా ఇస్తున్నారు టికెట్ టికెట్ లేకుండా మనకు లోపలికి అలౌ చేస్తున్నారు థ్యాంక్ యూ చెప్పండి సార్కి అదే అతనికి కూడా కొద్ది చూపించండి సిగ్గుపడుతుంది ఎంత టికెట్ ఎంత ఇద్దరికి బండిక మనిషికి లేదు కదా మనిషికి లేదు కదా మనిషికి లేదండి టికెట్ ఒక బండికి మాత్రమే 10 రూపాయలు థ్యాంక్ యూ ఏం పేరండి మోహన్ రావు ఈజ్ గ్రేట్ పర్సన్ మోహన్ రావు అమ్మ అమ్మ వండర్ఫుల్ పర్సన్ నైస్ హార్ట్ పొగటం కాదండి నిజం కదా మోహన్ రావు ఈ వయసులో కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు అంటే ఒక గవర్నమెంట్ సర్వీస్ అండి అది అతనంటే ఇస్తారంట దేవుడు ఇస్తారంట నిజాలు మాట్లాడుతున్నారు సార్ ఇంకొక బండి అంటే సార్ మనం వీడియోలు తీసుకోవచ్చా లోపల అక్కడ వైజాగ్ లో ఉన్నాయి కదా తొట్లకొండలో దానికి సంబంధించింది అయితే అక్కడ నుంచి అక్కడికి వచ్చే వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసి అక్కడ కొన్ని స్తూపాలు పెట్టారు అక్కడ కొన్ని స్తూపాలు కలింగపట్నం అంటే బీచ్ ఉంటది అవి బౌద్ధులకు సంబంధించి ఓకే వీడియో తీనేస్తారా లోపలికి అడగదు అడగకుండా తీసుకుంటే తీసుకోవడమే అది మీ ఇష్టం అండి వాళ్ళని అడిగిన తర్వాత తెలియచ్చిన మరి అయితే లంచ్ టైం అవుతుంది ఎలా ఇంటికి పన్నెండు అవ్వాలా అయిపోయింది పన్నెండు పన్నెండు అయిపోయింది అది గైస్ మోహన్ రావు ఈజ్ ద గ్రేట్ పర్సన్ ఈజ్ గివింగ్ సర్వీస్ ఈవెన్ ది ఓల్డ్ అనమాట ఇతని ఏజ్ చాలా పెద్ద మనిషి సో మనుషులకు మంచిగా మర్యాద ఇస్తారు థ్యాంక్ యూ సార్ అయితే ఓకే సార్ శాలీ హుండం అయితే వచ్చేసాము ఈ పైకి వెళ్ళాలంటే మనకి యాక్చువల్లీ పర్మిషన్ ఎవరు యాజ్ ఐ నో పర్మిషన్ ఇదేంటి అన్నట్టు అడిగితే పూర్తికి రాని ఎవరు అలాంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి సో పైకి వెళ్దాము ఆ స్తూపకాలు ఏంటి దాని చరిత్ర ఏంటి మొత్తం తెలుసుకుందాము సో ఈ వీడియోలో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను శాలిగుండం గురించి సో రండి అయితే పైకి వెళ్దాం ఆఫ్ చేసి సో గైస్ అక్కడైతే మనకి చెకింగ్ చేశారు చెకింగ్ అంటే నథింగ్ బట్ మనం వెళ్తుంటే వాళ్ళు అడిగారనమాట బ్యాగ్లో ఏముందనేసి బ్యాగ్లో ఏం లేదన్నాము వాళ్ళు అడిగారు ఏంటంటే ఫుడ్ ఉందా అనేసి సో ఫుడ్ బయట నుంచి తెచ్చుకోకూడదు ఇక్కడ మేబీ ఇక్కడ ఫుడ్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మరి వాళ్ళు ఎందుకు అలాగన్నారు సో ఏం లేదనే సరికి ఇంకా లైట్ తీసుకున్నారు సో మనం అయితే పైకి వెళ్తున్నాము సో ఎలా ఉంది పైకి అంటే మనకి మొత్తం ఇప్పుడు ఏదైతే మనకి వైజాగ్లో తొట్టలకొండ ఉంది కదా ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టుంటాను చూడకపోయిన వాళ్ళు వెళ్ళి చూసేయండి సేమ్ అలాగే ఉంది పైకి వెళ్తుంటే అది ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఆ బైక్ అక్కడే పెట్టేసి మనం ఏదంతా తిరగాలి ఇట్లా కానీ తొట్టలకొండ అలా కాదు పై వరకు మనం బైక్ తీసుకెళ్ళిపోవచ్చు సో అక్కడ కూడా అది 10 రూపీస్ టికెట్ ఇది 10 అది 20 రూపీస్ ఇది 10 రూపీస్ ఇదంతా శాలిహండం లొకేషన్ సో అట్లా అటు చూసుకుంటే మనకు ఒక బీచ్ లొకేషన్ బీచ్ ఎలాగైతే కనిపిస్తుందో ఒక సముద్రం ఎలా కనిపిస్తుందో అలాగే డౌన్గా ఉంది కానీ ఇక్కడ సముద్రం లేదు కళింగపట్నం అనేసి ఇక్కడ ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది మేబీ సో అక్కడికి వెళ్తే బీచ్ అయితే ఉంది మేబీ అక్కడ ఏదైతే డెడ్ అని కనిపిస్తుందో అక్కడ పక్క బీచ్ ఉంటుంది ఈ చెట్టు హైలైట్ ఉంది కదా పెద్దగా ఏదో ఒకటి ఉంది చిన్న స్టేజ్ లాగా ఉంది అప్పట్లో గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన శిష్యులు కానీ వాళ్ళ అలాగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఇవన్నీ కట్టుకున్నారనేసి మనం చెప్పుకోవచ్చు సో ఈ స్టేజ్ ఏంటో మరి దీని కథ ఏంటో మనకు తెలియదు ఇంత ఎండలోన చాలామంది ఆ పైకి వెళ్ళి అక్కడ ఉన్నారనమాట టైం స్పెండ్ చేస్తారు ఇప్పుడు మనం శాలిహండం గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేను రివీల్ చేస్తాను ఇన్ఫర్మేషన్ మొత్తం సో మనం చెప్పుకుంటూ పోతే శాలిహండం శ్రీకాకుళం జిల్లా గారమండలంలోని గ్రామం ఇది మండల కేంద్రమైన గారమండలం నుంచి 3 కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన శ్రీకాకుళం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోను ఉంది శాలిహండం ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం
వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ధ ఆరామాలు శిథిలమైన దేవాలయాలతో కనువిందు చేయు ప్రకృతితోనూ అభివృద్ధి చెందగల పర్యాటక స్థలముగా మారగల అందమైన క్షేత్రం. పూర్వము శాలిగుండానికి శాలివాటిక అంటే బియ్యపు ధాన్యగారము అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక అంటే ఎముకలు పెట్టె అని కూడా పిలిచేవారు. శాలిగుండం వంశధార నది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్న గ్రామము. పూర్వపు వాడరేవు పట్టణమైన కళింగపట్టణానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మా ఫ్రెండ్ ఈ ఎండలో నేను రాలేను పైకి వెళ్ళు అన్నారు. సో నేనైతే పైకి వెళ్తున్నాను. చాలా ఎండగా ఉంది. అబ్బాయి రాలేరంట రాలేరంట కాదు మేబీ అతను ఆల్రెడీ చూసి ఉంటాడు ఇది శాలి ఉండ. సో నేను కూడా నేనైతే చూడలేదు. సో మీకు చూపించడానికి అయితే నేను వెళ్తున్నాను పైకి. సో ఇది ఒక సాహసమైన చెప్పొచ్చు ఎందుకంటే చాలా ఎత్తు. శాలిగుండంలోని శిథిలాలు చాలా మటుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవి అని భావిస్తున్నారు. శాలిగుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నారు. ఆ తర్వాత ఈ ప్రదేశంలో ఏహెచ్ లాంగ్ హర్స్ట్, టిఎన్ రామచంద్రన్, ఆర్ సుబ్రహ్మణ్యన్ తదితరులు తవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. తవ్వకాలలో శల్యపేటికలు, 4 స్తూపాలు, ఒక చైత్య గృహము, అనేక శిల్పాలు బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన, హీనయాన మొదలైన 3 బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి. సో గాయ్స్, ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇదే కాకుండా ఇంకా చాలా చాలా మ్యాటర్ అయితే ఉంది. మనం ప్రాక్టికల్ గా చూసుకొని మాట్లాడదాం దాని గురించి అయితే. సో మీకైతే ఇక్కడ ఒకటి క్లాక్ అయితే ఉంటది. క్లాక్ అంటే సూర్యుని కాంతి బట్టి, సూర్యుని వెలుతురు బట్టి ఆ క్లాక్ టైం చెప్పొచ్చంట. సో అది ఎలా ఉంటది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీరు చూస్తారు. ఇంకా స్టే ట్యూన్, పూర్తిగా చూడండి వీడియో. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అనమాట. బౌద్ధులకు సంబంధించిన స్తూపకాలు ఇవి. వాళ్ళ జ్ఞాపకార్థం అప్పుడు వాళ్ళు ఇక్కడ నివసించేవారు అనమాట. అక్కడ వైజాగ్ లో ఉన్నాయి, తట్లకొండలో, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ కళింగపట్నం వాడరో పక్క పక్కన ఉన్నాయంట స్తూపకాలు. అవి కూడా తర్వాత చూద్దాం మనము. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో తప్పకుండా కంటిన్యూగా చూసేసి లైక్ కొట్టండి వీడియోకి. మరి శాలిగుండం ప్రత్యేకతలు ఫేమస్ ఏంటో అర్థం కావట్లేదు కానీ ఇక్కడికి వచ్చిన జనాలు ఇంత ఎండలోన, అంటే గాలి కూడా వేస్తుంది ఒక పక్క, అయినా సరే ఇంత ఎండలోన ఎలా అండి అక్కడ చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఫోటోలో అది వచ్చేసి గడియారం అండి. సూర్యుని కాంతి యొక్క అంటే ఆ కాంతి ఎటు పడితే అటు గడియారం అయితే ఉంటుందంట. అంటే వాళ్ళ టైం అలా చెప్పుకునే వాళ్ళంట. అప్పటి రోజుల్లో దాన్ని అలా యూజ్ చేసేవాళ్ళు. మన బౌద్ధునికి సంబంధించిన, గౌతమ బుద్ధునికి సంబంధించిన అనుచరులు అని చెప్పొచ్చు. సో ఇదంతా లొకేషన్ ఎలా ఉందో చెప్పండి. మొత్తం అసలు దద్దరిల్లిపోయిందనమాట. అది వంశధార నది అనమాట ఇది, ఇటు పక్క ఉన్నది. సో చూడండి చిన్న బ్రిడ్జ్లా కడుతున్నారు అక్కడ. నెక్స్ట్ ఆకాశం చూస్తుంటే నిర్మానుషంగా, నిర్మలంగా చాలా బాగుంది. ఇక్కడ దూరంలో ఉన్న ఒక జంట ఏదో చలికాలం వచ్చినట్టు దగ్గర దగ్గర అవుతుంటే మన పిల్లలు వీళ్ళే వీళ్ళందరూ వాళ్ళని చూసి మురిసిపోయి నవ్వుతున్నారనమాట. సో మనవాడికి ఏంటంటే ఫోటో కావాలంట. ఫోటో అనుకొని అనేసి అన్నాడు, రిక్వెస్ట్ చేశాడు. కాకపోతే అదే ఐఫోన్లో ఫోటో మంచిగా వస్తుంది అంటే తీసామన్నమాట అతనికి. సో వీళ్ళు మాత్రం చలేసినట్టు ఇంకా అలాగుందనమాట. సో వీళ్ళ గురించి అలా వాళ్ళు బాగా చెప్పారు. అన్న చలి వేస్తుంది అన్న వాళ్ళకి ఎందుకు అలాగొన్నారంటే, సర్లే తమ్ముడు చలి అందరికీ వేస్తుంది కదా అనుకుని నేను కూడా లైట్ తీసుకున్నాను. సో ఈ విషయం పక్కన పెడితే ఇంకా శాలిగుండంలోని బౌద్ధుని స్తూపకాలు ఎలా ఉన్నాయో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో మన గాలి అయితే ముచ్చటగా మంచిగా గాలి వేస్తుంది. ఈ గాలిని కూడా మీరు ఆస్వాదించండి వాళ్ళలాగా. సో చూసుకుంటే ఎటు చూసినా కానీ కొబ్బరి చెట్లు బాగున్నాయండి, సూపర్ సూపర్ ఉన్నాయన్నమాట లొకేషన్ అదంతా. మరి అలా చూసుకుంటూ పోతే ఇక్కడ కొంతమంది బ్యాచ్ అయితే ఉన్నారండి, బ్యాచులర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చేసి ఆ ఎండలోనే నించొని ఫోటోలు, సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. సో ఎంత ముచ్చటగా వాళ్ళకి అసలు ఎండ అనిపించట్లేదేమో, ఎందుకంటే గాలి కూడా అదే రేంజ్లో గట్టిగా వేస్తున్నారనమాట. మీరు చూస్తున్నట్టు ఈ కుర్రాళ్ళతో కొంచెం ఫన్ అయితే అయిపోయింది మనకి. సో కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, మేబీ ఇక్కడ పెండకాయలు ఫేమస్ అనుకుంటా, న్యాచురల్. మనం కిందకి వెళ్ళిపోదాము. సో మనం శ్రీముఖలింగం అయితే వెళ్దాము. అక్కడ ట్రైబల్స్ ఉంటారంట వాళ్ళకి. అట్లా మా ఫ్రెండ్ అయితే అక్కడ ఉండిపోయాడు కింద.
చెట్టుకున్నా అక్కడ అక్కడ చెట్టు దగ్గర పెట్టాడు. సో ఎలా ఉంది వ్యూ? ఎలా ఉంది? సో ఇవన్నీ గౌతమ బుద్ధునికి సంబంధించిన స్కోప్ కాదు. అక్కడ అక్కడ కొన్ని స్కోప్కాలు ఉన్నాయి చూడండి, అక్కడికైతే వెళ్దాం రండి. అలా చూసుకుంటూ పోతే చాలా ఎత్తైన ప్రాంతంలో ప్రదేశంలో ఉంది కాబట్టి గాలి చాలా మంచి గాలి అయితే వస్తుంది. అక్కడ విపరీతమైన గాలి. ఇలా దిగుతాము. సో దిగినప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి వెనక నుంచి ఏదో తోస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంత దిగుడు, ఇంత ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళు ఉండేవారు నాకు అర్థం కాదు. ఇంత ఎత్తుకి ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఈవెన్ గౌతమ బుద్ధుడు అయినా కానీ వాళ్ళ అనుచరులు అయినా కానీ ఆ స్తూపకాలు ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి ఇటుకరాలు ఎలాగ తెచ్చినారబ్బా? ఇవన్నీ ఒక వింతలు వేడిరాలే నాకైతే. ఈ స్తూపకాలు ఏంటో, ఈ రాళ్ళు ఏంటో, ఆ గౌతమ బుద్ధులు ఆలపే ఆ రోజుల్లో ఓపిక ఈ పనికిరాని వ్యాపారాలే ఎక్కువ. ఏంది ఈ స్తావ రాళ్ళేంది? చాలా గట్టి రాళ్ళు. సో ఈ ఆ రోజులు అనేవి కట్టించారు అలాగా. టైమింగ్ చెప్తుందా ఇదా? ఇప్పుడు ఎంత అయింది ఏమని ఎలా తెలుస్తుంది? ఒకట ముళ్ళు ఎక్కడ ఉంటుంది? ఒకట ముళ్ళు ఎక్కడ ఉంటుంది? సో ఇది టైం చెప్తుందంట. మరి ఏం టైం ఎలా చెప్తుంది అనేది అయితే ఒకసారి చూద్దాం రండి. ఇది ఒక గడియారంగా చెప్తున్నారు మన తమ్ముళ్ళు. లొకేషన్ అయితే చాలా బాగుంది. సో టైం చెప్తాడు అన్నాడు. ఇది టైం ఎలా చెప్తుంది ఏంటి దీని పరిస్థితి? బ్రో ఒకట ముళ్ళు ఎక్కడ ఉంది చెప్పు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరా? ఓకే, అదే మనకే తెలిసిపోతుంది కదా ఒకట ముళ్ళు ఎక్కడ రెండో ముళ్ళు ఎక్కడ ఉందంటే ఆ నేడు ఎటు పెడతాడు ఆ ముళ్ళు లెక్క కదా. చలేస్తుందడే. ఇది గడియారం అంట, టైం చెప్తుంది అంట. మరి ఏ విధంగా టైం చెప్తుంది అనేది అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నాకు. సో గౌతమ బుద్ధుడు స్టాప్ కాలం అంతా తొక్కుతున్నాము. మరి ఆ రోజుల్లో వాళ్ళు తొక్కారో లేదో తెలియదు కానీ మనమైతే మొత్తం ఎక్కేసి తొక్కేస్తున్నాము. సుఖమా కిందకైతే వెళ్ళిపోదాం. ఏమంత అవసరం ఇంత ఎండలన్నా? ఇంత ఎండలని ఏం అవసరం? తెలుగు వస్తుందా? తెలుగేనా? టెంపుల్ అవతల పాకల్లో అక్కడ అక్కడ కొండపైన ఉంది. ఇలాగే అక్కడ ఉందండి. ఇలా కాదు, వేరే రూట్ అది. ఆ టెంపుల్కి వేరే రూట్ కదా బ్రో? వేరే కొండ. కష్టపడి వచ్చారు ఇక్కడ వరకు. కాదు అదే, అలాగే వెళ్ళాలి కదా మేడం. ఎలాగ అనుకుంటున్నారు? అలాగే ఆ రోడ్ పక్కన టైమింగ్స్ ఏంటి బ్రో? చాలా కష్టపడ్డారు మీరు. సో మేడం చాలా కష్టపడ్డారండి, టెంపుల్కి వెళ్తారంట. సో ఇవన్నీ గౌతమ బుద్ధుడి స్తూపకాలు అండి. ముళ్ళు ఇవన్నీ ముళ్ళు అండి, నేను కుమ్మేసినాను. సో ఈ స్తూపకాలు అయితే చూద్దాం, కిందకి వెళ్దాం రండి. అలాగా కలకాలం ఉండరు కానీ వాళ్ళు కట్టిన ఆనవాలు ఇవే ఉండిపోతాయి, మిగిలిపోతాయి అన్నట్టు మనం ఈరోజు ఇవి చూడగలుగుతున్నాం. అంటే ఎందుకు కడతారండి ఇవి స్తూపకాలు? కట్టరా నాకు తెలియట్లేదు అసలు, ఎవరు చెప్తారేమి. ఎక్కడెక్కడో తిరుగుతున్నానండి నేనైతే మాత్రం యూట్యూబ్ వల్ల. సో దీన్ని ఒక రకంగా చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే ఊరు మీద తిరుగుతున్నానని చెప్పొచ్చు.
బాగుంది కదా వాళ్ళ ఆన వాళ్ళు గౌతమ బుద్ధుడివి పట్టకొండలో ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఇండియాలో ఇంకెక్కడెక్కడ ఉన్నాయో తెలియదు విశాఖపట్నం శ్రీకాకుళం ఇది సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి కిందకి వచ్చాం అది సో మొత్తం ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో మొత్తం ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మొత్తం ఇంచ్ బై ఇంచ్ వదలకుండా చూపించాం మనం వీడియో ఐదు నిమిషాలు అయితే కూర్చుందాం రండి బాగా అలసిపోయాం మనము గైస్ గైస్ ఇప్పుడైతే మనం ఒక లోపలకైతే వెళ్తున్నాము ఈ లోపల ఏముంటది అంటే విగ్రహాలండి అప్పుడులో దొరికిన విగ్రహాలు అన్నమాట ఇవన్నీ ఆ పురాతన తవ్వకాల్లో అని చెప్పాము కదా కొంతమంది తవ్వి చూస్తే ఇవన్నీ దొరికాయి సో ఏంటంటే భద్రంగా భద్రపరిచారు మనకి చూపించడానికి ఇంకా మన తరాలు మన నెక్స్ట్ తరాలు ఇవన్నీ చూసుకోవడానికి ఇవైతే విగ్రహాలు అయితే ఉన్నాయి అన్నమాట అప్పటి రోజుల్లోన ఏది రెండవ శతాబ్దంకి సంబంధించి ఇవన్నీ విగ్రహాలు సో చూసుకోవచ్చు ఎంత శిథిలమైన వ్యవస్థలో ఉన్నాయన్నమాట ఇవి శిథిలావస్థ చేరుకున్నాయి మొత్తం ఇరిగిపోయి చెక్కలు చెక్కలైపోయి ఇంకా కొన్ని కొన్ని అలాగే తెచ్చి పెట్టారు ఇక్కడ సో బాగుంది కదండి అప్పటి ఆచార సాంప్రదాయాలు ఇక్కడ ఏదైతే ఒక పేరు ఉంది భవిష్య బుద్ధ అనేసి సో నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాను అప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడైతే దుర్గాదేవి గారు మేడం సారీ దేవుడు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్ డిన్నర్ వరల్డ్ ఇంకా చూసుకుంటూ పోతే విగ్రహాలు చాలా చాలా ఉన్నాయండి నాకైతే అద్భుతమైన ఫీలింగ్ అయితే వచ్చేసింది అంటే చూస్తూ ఉంటే ఎప్పుడో ఎప్పుడో అసలు మన ముత్తాతలు తాతలు ఆ టైంలో ఉండేవి సో అలాంటి వస్తువులు మనం ఇప్పుడు చూస్తున్నాము వాళ్ళు తయారు చేసిన అప్పుడు పూర్వీకులు ఎవరో తయారు చేసిన విగ్రహాలు ఇవన్నీ సో ఇదనమాట ఈరోజు మన శాలిహుండం కథ అండ్ అక్కడ ఉండే విగ్రహాలు మొత్తం చూశారు అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో మీకు ముందుగానే చెప్పాను ఇది ఎక్కడుంది ఏంటి అనేది విషయం ఎక్కడుంది అంటే మన శ్రీకాకుళంలోని గార మండలంలో 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది గారకి అండ్ శ్రీకాకుళం నుంచి అయితే 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఈ శాలిహుండం అయితే ఉంది సో లోపల ఇదంతా పార్క్ అండి సో చాలా అద్భుతమైన పార్క్ చూడ చక్కగా ఉందన్నమాట బౌద్ధుని స్థూపకాలు అయితే ఇప్పుడు వీడియో చూశారు కదా సో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సో మనమైతే వెళ్ళిపోతున్నాము సో ఇదే ఈ అలాగే ఉంది అది ఫ్రెండ్స్ ఇంకా బై బై సైనింగ్ ఆఫ్ దినవా అండ్ సబ్స్క్రైబ్